వైకుంఠ ద్వారాల గుండా ఇప్పటికీ శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు జనవరి రెండవ తేదీ వైకుంఠ ద్వారాలను తిరుమల తిరుపతి దేవస్థానం తెరిచింది ఏడాదికి ఒకసారి మాత్రమే వైకుంఠ ద్వారాలను తెరిచిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు ప్రధానంగా ఆఫ్ లైన్ ద్వారా యాబై వేల టోకన్లు ఆన్లైన్ ద్వారా ఇరవై వేల టోకన్లను మంజూరు చేసింది టీటీడీ టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి టిటిడి అనుమతిస్తోందని చెప్పొచ్చు అందుకే ప్రస్తుతం కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల సంఖ్యను టీటీడీ ప్రకటించడం లేదు ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని డెబ్బై ఒక్క పేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు పదహైదు పేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు శ్రీవారి హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయల హుండీ ఆదాయం లభించింది లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి